అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీజేపీలో భారీ చేర్చలు ఉన్నాయి ఈ రోజు. మరి చూసినట్టుగైతే బీజేపీ పార్టీలో కీలకమైన నేతలందరూ తెలంగాణ నేతలను జాయిన్ అయ్యారు. మనతో చూస్తున్నాము ఒకవైపు మాజీ ఎంపీ సిద్ధరామ నాయక్ ఉన్నారు. సార్, ఈరోజు జాయిన్ మీరు బీజేపీలో జాయిన్ అవ్వడానికి కారణం తెలంగాణ దేశ అభివృద్ధిని చూసి మోడీ గారి నాయకత్వంలో దేశ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను చూస్తూ ఉన్నారు. అందుకోసం ఆ అభివృద్ధిని చూసి వారి ఆశయాలకు మేము ఆకర్షితులమై ఐడియాలజీ వారికి ఉన్నటువంటి పాలసీ వాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఆ పీట వేస్తున్నారో దాన్ని ఆకర్షితులయ్యే నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరాను. వారి నాయకత్వంలో వారు ఏ బాధ్యతలు అప్పచెప్పినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి మీకు అంటే మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేస్తారా, ఇలాంటి హామీలు ఏమైనా ఇచ్చారా బీజేపీ నుంచి ఏమన్నా? నేను నాశయం పూర్తి చేయాలని అది వారిని వారిని రేపు వాళ్ళు మా మా పరితనం మాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి తప్పకుండా నాకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి ప్రధానమైన కారణం? ఇక దానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చాలా అస్తవ్యస్తలో ఉంది. మేము అలాంటి వాళ్ళు ఉద్యమకారులకు మాకు కొంత గత అనేక సంవత్సరాల నుంచి మాకు ప్రాధాన్యత లేదు. దాన్ని నేను చెప్పడమే కాదు, యావత్ తెలంగాణకు తెలుసు, దేశం తెలిసిన వాళ్ళకి తెలుసు, మీడియాకు కూడా తెలుసు. ఇక బీజేపీ బీఆర్ఎస్ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే తాను బీజేపీలో జాయిన్ అవడం జరిగిందని చెప్పేసి సీతారాం నాయక్ చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.